హలో ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగున్నారు? ఈరోజు వీడియోలో మీరు సంబంధించి ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను భీమ్ యూపీఐ యాప్లో ఏ విధంగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా భీమ్ యాప్లో రిజిస్టర్ అవ్వాలో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూస్తున్నది ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి, అలాగే పక్కన నడుస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆర్డర్ మీద చేయండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా నేను వీడియో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు భీమ్ యూపీఐ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు భీమ్ యూపీఐ అని కొడితే మీకు అయితే యాప్ అయితే వస్తుంది. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ ప్రిఫరెడ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఈ విధంగా మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చి కాల్స్ అయితే అలో చేయండి. ఈ విధంగా ఫోన్ కాల్స్ అలో చేయండి. తర్వాత ఇక్కడ మెసేజ్ కూడా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ వచ్చి ఇక్కడ వచ్చి మీ యొక్క సిమ్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ వచ్చి మీ యొక్క సిమ్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై అయితే ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అయితే ఓటీపీ అయితే ఇక్కడైతే ఆటో రీడింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ అయితే మీకు ఇక్కడ రిజిస్టర్ న్యూ పాస్వర్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాస్వర్డ్ అనేది మీద క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర అదే పాస్వర్డ్, అదే కింద ఆ రీఎంటర్ పాస్వర్డ్ దగ్గర సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు సింపుల్ కింద రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకి యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సింపుల్గా మీరు చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద మీకు ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది చూడండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యాడ్ అకౌంట్ అని వచ్చి ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా క్రెడిట్ కార్డు, అదేవిధంగా క్రెడిట్ లైన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత పైన మీకు బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ చూడండి. సింపుల్గా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత బ్యాంక్స్ అని వచ్చి ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్లో మీ యొక్క బ్యాంక్ నేమ్ అయితే సర్చ్ చేయండి. ఓకే, ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ యొక్క నేమ్ అయితే ఇక్కడైతే సర్చ్ చేయండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ అయితే సర్చ్ చేశాను చూడండి. ఈ విధంగా సర్చ్ చేసి మీరు ఇక్కడ బ్యాంక్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ బ్యాంక్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని లోడింగ్ అయ్యి ఆటోమేటిక్గా మన యొక్క అకౌంట్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏ అకౌంట్ మీరు భీమ్ యూపీఐలో మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీద ఈ విధంగా ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మనకు అకౌంట్ అనేది ఈ విధంగా యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీకు చూస్ అండ్ ఆప్షన్ టు సెట్ యూపీఐ పిన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా ఆధార్ కార్డు ద్వారా కానీ మనమైతే భీమ్ యూపీఐలో యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అవసరం ఇక్కడైతే మీకు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ ఏదైనా యాప్లో మీరు ఈ అకౌంట్కి మీరు యూపీఐ పిన్ సెటప్ చేసుకుంటే మీరైతే ఇక్కడ యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ ఫోన్పే లాగా కానీ ఇక్కడ కూడా మనం ఆధార్ కార్డు ద్వారా కానీ లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఒకవేళ ఆల్రెడీ మీరు ఫోన్పేలో కానీ యూపీఐ పిన్ సెటప్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ టు మొబైల్ యూపీఐ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు సెండ్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి సంబంధించి కానీ లేదా మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా అంటే ఈజీగా మీరు ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి ఈ విధంగా అకౌంట్ యాడ్ చేసుకొని ఆ యూపీఐ పిన్ కూడా ఈ విధంగా ఒకవేళ సెటప్ చేసుకుంటే ఆ సెటప్ చేసుకొని ఈ విధంగా మనం ఈ యాప్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ చూడండి. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మీకు డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఉంటుంది. అంటే మీరు ఎవరికి అమౌంట్ కొట్టారు, మీరు ఎవరు మీకు అమౌంట్ కొట్టారు అనేది మీకు డీటెయిల్గా ఇక్కడైతే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాలెన్స్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీరైతే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు.
ఓకే ఈ విధంగా మనం చాలా ఈజీగా అంటే ఈజీగా ఈ యాప్లో అయితే మనం ఈ విధంగా యూస్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది ఫోన్పే, ఒకవేళ ఫోన్పే పని చేయకుంటే లేదా గూగుల్ పే కానీ ఏదైనా యాప్స్ పని చేయకుంటే ఈ యాప్ ద్వారా అయితే మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో, ఆ వీడియో చూస్తే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్